నమస్తే, వెల్కమ్ టు సువన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుత బతపాటు క్వాలిఫైడ్ పర్సన్ ఫినాన్స్ ప్రొఫెషనల్ క్యూపీఎఫ్పి చారి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చారి గారు నమస్తే అండి. సార్ చారి గారు వెల్కమ్ బ్యాక్. సార్ చాలా రోజుల తర్వాత సువన్ టీవీకి రావడం జరిగింది మా ప్రేక్షకుల కోసం. సో అయితే చారి గారు, మన తాత ముత్తాతలు పెద్దవాళ్ళు వారసత్వ సంపదగా మనకి ఆస్తులు ఇస్తుంటారు. సో కొంతమంది ఏం చేస్తుంటారంటే, ఆస్తుల్ని సక్రమంగా వాటిని పరిరక్షిస్తుంటూ, అంటే అప్పట్లో పెద్దవాళ్ళు ఒక 2 కోట్లు ఒక 3 కోట్లు విలువ చేసే ఆస్తులను ఇస్తే దాన్ని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు పెంచి దాన్ని ఒక 50 కోట్లకు 100 కోట్లకు తీసుకెళ్తుంటారు. ఇంకొక రకం కేటగిరీ ఆఫ్ పీపుల్ ఉంటారు. అప్పట్లో పెద్దవాళ్ళు 2-3 కోట్ల రూపాయలు అంటే ఆ వాల్యూ ఉన్న ప్రాపర్టీస్ని ఇస్తే వీళ్ళ జనరేషన్కి వచ్చే లోపల చివరికి ఏమీ లేకుండా పోతుంటుంది. పెద్దవాళ్ళు చెప్తుంటారు, బాబా అప్పట్లో వీళ్ళ తాతగారు వీళ్ళకి ఒక 50 ఎకరాలు పొలం ఇచ్చారు బాబా, ఇప్పుడు చూస్తే ఒక 1 ఎకరం కూడా లేదు, మొత్తానికి వీళ్ళు అన్ని ఖాళీ చేసేసారని చెప్తుంటారు కదా. మరి ఈ విధంగా మన తాత ముత్తాతలు మన పెద్దవాళ్ళు మనకిచ్చే ఈ వారసత్వ సంపద ఆస్తుల్ని మనం ఏ విధంగా సక్రమంగా వాటిని పరిరక్షించి ఆ సంపదను వృద్ధి చేసి నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఏ విధంగా అందించాలి అంటారు వాటిని? యా, చాలా మంచి ప్రశ్న అండి. సి, మన పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ మన తాత ముత్తాతల నుంచి వచ్చిన అన్సెస్టర్ ప్రాపర్టీస్ ఇవన్నీ కూడా ముఖ్యంగా ఏ రూపంలో ఇస్తున్నారు మనకి, వాళ్ళు ఎక్కువ ఏ రూపంలో ఇస్తున్నారు అంటే భూములు, స్థలాలు, పొలాలు, ఏదైనా బిల్డింగ్స్ ఇట్లా ఇస్తారు. ఎగ్జాక్ట్లీ. సో వాళ్ళ ఊర్లో ఉన్న పొలాలు, ఊర్లో వాళ్ళు ఉన్న ఇల్లులు, ఓకే, స్థిరాస్తుల రూపంలో ఇస్తున్నారు. గోల్డ్ కానీ స్టాక్స్ కానీ చాలా రేర్ గా ఇస్తున్నారు, చాలా తక్కువ. బట్ 90-95% ఇదే రూపంలో ఇస్తారండి. ఓకే, ఇప్పుడు ఈ ఆన్సెస్టర్ ప్రాపర్టీస్ తీసుకున్న ప్రతి ఒక్కరు ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఏం చేస్తున్నారంటే, చాలా మంది అంటే కాపాడే ఉద్దేశం ఉన్న వాళ్ళు, మీరన్న ఆ 10% కేటగిరీని పక్కన పెట్టేస్తే, కాపాడాలనుకునే వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఎక్కువ మటుకు ఈ ఆస్తి నేను ముట్టుకోను, ఇది ఇలాగే తీసుకెళ్లి నా నెక్స్ట్ జనరేషన్కి ఇస్తాను అని అంటున్నాను. ఓకే, పర్లేదు, అది ఒక విధంగా మంచి ఆలోచనే, నువ్వు దాన్ని 1 రూపాయి కూడా దానిలో తినకు, కానీ వచ్చింది వచ్చినట్టుగా వాళ్ళకి అందిస్తే ఇంకా నువ్వెందుకు మధ్యలో, నువ్వేం చేయాలి దాన్ని? వాళ్ళు ఆల్రెడీ గ్రో చేసి ఇచ్చిందని నువ్వు కూడా మళ్ళీ గ్రో చేసి వాళ్ళకి ఇవ్వాలి. అంటే వాళ్ళ ఆస్తుల్ని కాపాడడం ఒకటే నీ రెస్పాన్సిబిలిటీ కాదు, దాని విలువను కూడా పెంచాలి, 10 రెట్లు పెంచాలి, దాని వాల్యూని ఇంక్రీజ్ చేసి పిల్లలకి ఇవ్వాలి. ఓకే, సో ఇది నీ అసలైన రెస్పాన్సిబిలిటీ. ఓకే, ఇప్పుడు పేరెంట్స్ కానీ మన గ్రాండ్ పేరెంట్స్ కానీ వీళ్ళందరూ మాక్సిమము ఈ ల్యాండ్స్ ని, పొలాలని, ఇల్లుల్ని, వీటిని అంటే మాక్సిమం రియల్ ఎస్టేట్ ని ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఎందుకు ఆస్తులుగా ఇచ్చారు? మనకి వేరే ఆస్తులు ఎందుకు ఇవ్వలేదు, ఇవే ఎందుకు ఇచ్చారు అంటే, ఇక్కడ ఏమవుతుందంటే, ఎవ్రీ 100 ఇయర్స్ అనుకోండి లేదా ఎవ్రీ జనరేషన్ అనుకోండి, ఒక్కొక్క ప్రోడక్ట్కి ఒక్కొక్క వాల్యూ ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ 100 ఇయర్స్ జనరేషన్ తీసుకుంటే ల్యాండ్స్ కి ఎక్కువ వాల్యూ ఉంది కాబట్టి ల్యాండ్స్ ఇచ్చారు, దాన్ని మనం ఆస్తులు అంటున్నాం, దానికి వాల్యూ ఎక్కువ ఉంది. ఓకే, అంతకుముందు మీరు అబ్జర్వ్ చేస్తే, ఒక 100 ఇయర్స్ బ్యాక్ ల్యాండ్ కి కంచెలు ఉండేవి కాదండి. అక్కడ ఆ మూల ఒక చెట్టు ఉంది, ఆ చెట్టు నుండి ఈ చెట్టు వరకు నా ల్యాండ్. ఓకే, అది వేరే వాళ్ళు వచ్చి కబ్జా చేయడానికి అవకాశం కూడా లేదు, ఎందుకంటే అసలు వాల్యూ లేదు అప్పుడు. అంతకుముందు ల్యాండ్ కంటే ముందు ఆస్తులు ఏ రూపంలో ఇచ్చారు? ఏ రూపంలో ఇచ్చారు ఆస్తులు ల్యాండ్ కంటే ముందు? బంగారం కంటే ముందు వజ్రాల రూపంలో. అంటే ఏమవుతుందంటే, ఎవ్రీ 100 ఇయర్స్ కి ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ కి వాల్యూ చేంజ్ అవుతుంది. సో తర్వాత గోల్డ్ కి వాల్యూ వచ్చింది, ఫస్ట్ వజ్రాలకు ఉంది వాల్యూ, తర్వాత జనరేషన్ కి గోల్డ్ కి వచ్చింది, తర్వాత జనరేషన్ కి ల్యాండ్ వచ్చింది. అలాగే మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే, ఇప్పుడున్న జనరేషన్ తర్వాత మనం నెక్స్ట్ జనరేషన్ కి ఇవ్వాలనుకుంటున్నప్పుడు ఏ ప్రోడక్ట్ కి ఎక్కువ వాల్యూ ఉంటుందో ఆ ప్రోడక్ట్ కి మన ఆస్తులను కన్వర్ట్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. సో ఇప్పుడు ఏది లైమ్ లైట్ లో ఉందో దాన్ని ఐడెంటిఫై చేయాలి మనం. ఎగ్జాక్ట్లీ. సో అదే మనం తీసుకొచ్చే వాళ్ళు కూడా బంగారం ఇచ్చుంటే ఇవాళ వాళ్ళకి వాల్యూ క్రియేట్ అవ్వలేదు, వాళ్ళు ల్యాండ్ కన్వర్ట్ చేసి ఇచ్చారు కాబట్టి మీ ఆస్తులు గ్రో అయ్యి. ఓకే, ఇప్పుడు వాల్యూ ఎక్కడ క్రియేట్ అవుతుంది అనేది మనం కొంచెం బాగా అబ్జర్వ్ చేసి చూడాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మన మెట్రో సిటీ ఉంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ లో హైయెస్ట్ గ్రో అయిన ల్యాండ్స్ ఎక్కడ ఉన్నాయండి? కోకాపేట ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట హైటెక్ సిటీ. ఓకే, ఇక్కడ ఈ ల్యాండ్స్ గ్రో అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఆ చుట్టుపక్కల వచ్చినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్, ఐటీ కంపెనీస్ రావడం, అంటే ఫైనాన్షియల్ గా బాగా స్ట్రెంగ్ అయింది ఆ ఏరియా అంతా. కరెక్ట్. అంటే దాని అర్థం ఏంటంటే, బిజినెసెస్ అక్కడ గ్రో అయ్యాయి.
ఓకే, అంటే దీని అర్థం ఏంటంటే బిజినెసెస్ వల్ల ల్యాండ్ గ్రో అవుతుంది కానీ ల్యాండ్ వల్ల బిజినెసెస్ గ్రో అవ్వట్లేదు. అంటే ఈ జనరేషన్ కి నెక్స్ట్ జనరేషన్ కి వాల్యూ క్రియేట్ చేసేది బిజినెసే. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ మనం ఇక్కడ ఈ బిల్డింగ్ లో కూర్చొని చేస్తున్నాం, ఈ బిల్డింగ్ అంతా సుమన్ టీవీ ఉందనుకోండి, సుమన్ టీవీ వల్ల బిల్డింగ్ కి వాల్యూ వస్తుందా లేదా బిల్డింగ్ వల్ల సుమన్ టీవీకి వాల్యూ వస్తుందా? సుమన్ టీవీ తలుచుకుంటే ఇలాంటి బిల్డింగ్ లు 10 కొనగలుగుతుంది, 100 కొనగలుగుతుంది. అంటే దీని అర్థం ఏంటంటే బిల్డింగ్ వల్ల కాదు సుమన్ టీవీకి వాల్యూ వచ్చేది, ఈ సుమన్ టీవీ అనే బిజినెస్ వల్ల ఈ బిల్డింగ్ బిల్డింగ్ కి ఈ లొకేషన్ కి ఒక వాల్యూ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అంటే దీని అర్థం ఏంటంటే ఈ బిజినెసెస్ కి వాల్యూ ఉంది. ఇప్పుడు ఒకప్పుడు వజ్రాలకు ఎలా వాల్యూ ఉందో, ఒకప్పుడు గోల్డ్ కి ఎలా వాల్యూ ఉందో, ఒకప్పుడు ల్యాండ్ కి ఎలా వాల్యూ ఉందో, ఇవాళ బిజినెసెస్ కి వాల్యూ ఉంది. ఈ బిజినెసెస్ అన్ని కూడా ఇవాళ స్టాక్ రూపంలో ఉన్నాయి. అయితే అంటే ఇప్పుడు వ్యూవర్స్ అందరూ అంటే ఏంటి మా తాతల ఆస్తి అంతా తీసుకొచ్చి స్టాక్ లో పెట్టమంటారు? అది కాదండి, నేను చెప్పాలనుకుంది అది కాదు. అంటే స్టాక్స్ లో వాల్యూ క్రియేట్ అవుతుంది కానీ ప్రాక్టికల్ గా ఏమవుతుంది అంటే మన మన మనకి ఇప్పుడు సేఫ్టీ, ఓకే, మనకి ఇప్పుడు టైం లేదు అందులో. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్ని చూడడానికి టైం లేదు, అలాగే నాలెడ్జ్ లేదు మనకి. ఓకే, ఈ నాలెడ్జ్ టైం స్పెండ్ చేయకుండా మనకి 100% సేఫ్టీ ఉండి, 100% ఫ్లెక్సిబిలిటీ ఉండి, 100% ట్రాన్స్పరెన్సీగా ఉండి, అంటే నా డబ్బు ఎక్కడికి వెళ్తుంది అని 100% ట్రాన్స్పరెన్సీగా ఉండి, 100% మంచి రిటర్న్, గుడ్ రిటర్న్, నాకు ల్యాండ్లో ఎంత రిటర్న్ వస్తుందో అంత రిటర్న్ వచ్చే ప్రోడక్ట్ ఉందనుకోండి, డెఫినెట్గా అదొక వాల్యూ క్రియేట్ చేసే ప్రోడక్ట్. కాబట్టి దాంట్లో మనం డబ్బులు పెట్టుకోవచ్చు. అదే మ్యూచువల్ ఫండ్స్. ఓకే, మనకి వాల్యూ జనరేట్ చేస్తుంది, 100% సేఫ్టీ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ, ఫ్లెక్సిబిలిటీ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి 100% మనకి వాల్యూ జనరేషన్ ప్రోడక్ట్ మ్యూచువల్ ఫండ్స్ కాబట్టి పెట్టచ్చు. ఓకే, సో ఫైనల్గా అంటే పేరెంట్స్ ఇచ్చిన ఆస్తుల్ని వాల్యూ జనరేట్ చేయాలి అంటే మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ మన ల్యాండ్ ఎక్కడైతే ఉందో అక్కడ మనం ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఒకటి పాయింట్ నెంబర్ 1. లేదా పాయింట్ నెంబర్ 2, దాన్ని రివ్యూ చేయాలి. అంటే దాని చుట్టుపక్కల ఏమైనా బిజినెసెస్ వస్తున్నాయా లేదా. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే ఈ జనరేషన్కి నెక్స్ట్ జనరేషన్కి వాల్యూ క్రియేట్ చేసేది బిజినెస్లే. ఓకే, ఇవి రెండూ జరగట్లేదు అంటే నాకు లాస్ట్ 10 ఇయర్స్లో ఇది నాకు 1 కోటి రూపాయలు ఉన్న ఆస్తి ఇప్పటికీ 5 కోట్లు అయిపోయింది అన్నారు అనుకోండి, అక్కడ సాచురేషన్ వస్తుంది. మీరు ఏం అబ్జర్వ్ చేయాలంటే నెక్స్ట్ 10 ఇయర్స్ కానీ 15 ఇయర్స్ కానీ ఈ 5 crores ఉన్న ప్రాపర్టీ ఎంత అవ్వచ్చు, లేదండి ఆల్రెడీ ఎక్కువైపోయింది ఇంకో 10 సంవత్సరాల వరకు ఇది పెరిగే అవకాశం లేదు అన్నారనుకోండి, వెంటనే ఖచ్చితంగా మీరు బిజినెసెస్కి ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే మ్యూచువల్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేసి తీరాల్సింది అందులో. ఓకే, ఎందుకంటున్నానంటే ఇప్పుడు మన పేరెంట్స్ తాతలు ఇచ్చిన ఆస్తులని మనం మెట్రో సిటీలో ఉండి హోమ్ టౌన్కి వెళ్ళి మేనేజ్ చేయడం మనకే చాలా కష్టంగా ఉంది. అలాంటిది నెక్స్ట్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎప్పుడు ఎక్కడ ఏ కంట్రీలో ఉంటారో తెలియదండి. మనం ఊరు నుండి మెట్రో సిటీకి వచ్చాము, వాళ్ళు మెట్రో సిటీ నుండి అదర్ కంట్రీకి వెళ్తారు, మనం వాళ్ళని ఆపలేము, వాళ్ళ గ్రోత్ ఆపలేము. అలాంటి వాళ్ళకి కనుక ఇలాంటి ఆస్తుల్ని మనం ఇచ్చామనుకోండి, పాత ఆస్తుల్ని మనం ఇచ్చామనుకోండి, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు మేనేజ్. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి అక్కడ బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేస్తారా, లేదా దాని చుట్టుపక్కల ఫ్యూచర్ డెవలప్మెంట్ బిజినెస్ ఏమైనా వస్తున్నాయా, లేదా మూడవది తీసి బిజినెసెస్లో మ్యూచువల్ ఫండ్స్ లాంటి ప్రోడక్ట్లో ఏమైనా పెడతారా, ఇలా వాల్యూ జనరేట్ చేసి ఇవ్వాలి తప్ప. ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొంతమంది ఫ్రెండ్స్ కానీ మన రిలేటివ్స్లో కొంతమంది ఉన్నారండి, వాళ్ళ ఊర్లలోనేమో 10 కోట్ల భూములు, 5 కోట్ల భూములు ఉన్నాయి. ఇక్కడ చూస్తేనేమో సొంత ఇల్లు లేదు, కారు లేదు, అసలు ఒక 25-35 వేలకి జాబ్ చేస్తున్నారు, జాబ్ చేస్తుంటారు, వాళ్ళు తినడానికి కొంచెం కష్టం అవుతా ఉంటే చూస్తేనేమో వెనకాలేమో 10 కోట్ల ఆస్తి, 5 కోట్ల ఆస్తి ఇలా ఉంది. వాళ్ళని చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే అదేదో సినిమాలో ఆ కోడిని అక్కడ కట్టేసి ఇక్కడ కూర్చొని రైస్ తింటా ఉంటారు చూడండి, దాన్ని చూసుకుంటూ ఎంజాయ్ చేస్తూ తింటా ఉంటారు చూడండి. అసెట్స్ పరంగా రిచే బట్ క్యాష్ పరంగా పూర్. నేనేమన్నానంటే సి ఐదర్ మీరైనా దాన్ని ఎంజాయ్ చేయండి, లేదా నెక్స్ట్ జనరేషన్ కి వాల్యూ అయినా క్రియేట్ చేయండి. ఏమీ చేయకుండా అటు మీరు చేయట్లేదు, అటు వాళ్ళని వాళ్ళకి వాల్యూ క్రియేట్ చేయట్లేదు, రెండూ చేయట్లేదు. సో ఇలాంటి ఆస్తులు చాలా ఉన్నాయండి, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ఎస్పెషల్గా ఈ వీడియో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. నేను ఏమంటానంటే అవి తీసుకొచ్చి మీరు ఎంజాయ్ చేయమని నేను చెప్పట్లేదు, బట్ నెక్స్ట్ జనరేషన్కి అందిస్తాం అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా దానికి వాల్యూ క్రియేట్ చేయాలి. వాల్యూ క్రియేట్ చేయాలి అంటే ఈ 3 ఆప్షన్స్ చూడాలి. బిజినెసెస్లో అక్కడ బిజినెస్ పెడతారా,
చుట్టుపక్కల బిజినెస్ వస్తున్నాయా లేదా తీసి మ్యూచువల్ ఫండ్లో పెడతారా. సో ఎండ్ ఆఫ్ ద డే వాల్యూ క్రియేట్ చేయాలంటే మాత్రం బిజినెస్ యూజ్ చేయాల్సిందే. థ్యాంక్ యూ సో మచ్ చారి గారు. థ్యాంక్స్ అండి. తాత ముత్తాతలు పెద్దవాళ్ళ నుంచి వచ్చిన వారసత్వ సంపదను దాన్ని ఏ విధంగా వృద్ధి చేసి నెక్స్ట్ జనరేషన్స్కి అందించాలి అన్న దాని గురించి చాలా చక్కగా మీ అనాలిసిస్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.